గజ్వేల్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దళిత దండోరా కార్యక్రమానికి చిన్న శంకరంపేట మండలం నుంచి పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో మండలం నుంచి 50 వాహనాల్లో సుమారు 2000 మంది కాంగ్రెస్ శ్రేణులు భారీగా బయలుదేరి వెళ్లారు. ముందుగా దళిత దండోరా కార్యక్రమానికి తరలి వెళ్తున్న వాహనాలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసి పోతరాజు రమణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారంలో లేక ముందు సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలని నిరసన తెలిపిన కేసీఆర్ నేడు అధికారంలోకి రాగానే ఆ మాట మర్చిపోవటం సిగ్గుచేటని అన్నారు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నుంచి కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం పెరిగిందని అన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పచ్చి అవకాశ వాదని ఆయన అధికారంలోకి రావటానికి ఎన్నో జిమ్మికులు చేసి నేడు అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించకపోవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, సంజీవ రెడ్డి, బంధుల సాయిలు, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉదయ్, పట్టణ అధ్యక్షులు వెంకట్ గౌడ్ తో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత గిరిజన దండోరా కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గజ్వేల్లో ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ కి దగ్గర వెళ్తా ఉన్నాం. చిన్నశంకరంపేట మండలం నుంచి సుమారు ఒక 2000 మంది మరి ఇక్కడ నుంచి చిన్నశంకరంపేట మండలం నుంచి ఒక 50 వెహికల్లో తరలివేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఇప్పుడు సీఎం గారి సొంత నియోజకవర్గం గజ్వేల్లో మరి కాంగ్రెస్ 70 చూపెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకొని ఈరోజు గజ్వేల్లో సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు ఈ సెప్టెంబర్ 17 ఏదైతుందో అది విమోచన తెలంగాణ విమోచన దినం కార్యక్రమం పాటించాలని చెప్పి మరి ఆయన అధికారంలోకి రాకముందు పదే పదే చేసి నిరసన తెలిపినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు తెలంగాణ విమోచన దినం గురించి పాటించుకోవడం లేదు. అది చాలా సిగ్గుచేటు.